ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బయట నుంచి భారీగా వస్తున్న వరదలతో లంక గ్రామాలు విలువెల్లాడుతున్నాయి తొయ్యేరు దేవీపట్నం వీరవరం మధ్య రహదారులపైకి వరద పోటెత్తింది దీంతో ముప్పై ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక కాఫో డ్యామ్కు ఎగువ గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి పోచమ్మగండి పూడిపల్లి తొయ్యేరు ఎస్సీ కాలనీ దేవీపట్నం వద్ద మత్స్యకారపేటలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్లను ఖాళీ చేస్తున్నారు పోచమ్మగండి వద్ద వరద ఉగ్రరూపంతో కొండలపైకి చేరుకున్నారు స్థానికులు తూర్పుగోదావరి జిల్లాలోని వీరవరం గుబ్బలంపాలెం గానుగులగొందు ఏనుగులగూడెం పరిసరాల్లో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది అగ్రహారం నుంచి కొండ మొదలు వరకు బిక్కు బిక్కుమని కాలం గడుపుతున్నారు గిరిజనులు దేవీపట్నం నుంచి మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు సత్య అక్కడ పరిస్థితులు కళ్లకు కడుతున్న ఈ దృశ్యాలన్నీ కూడా గిరిజనుల పరిస్థితి ఏంటి వాళ్ళకి సరైన పునరావాసం దక్కుతోందా ప్రస్తుతం మనం దేవీపట్నం మండలానికి అలాగే తూర్పుగోదావరి జిల్లా ఇదంతా ప్రస్తుతం కొండ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడి నుంచి అంటే మనకి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇప్పటికే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అటు కోనసీమ వాసుల్లోనూ లంక గ్రామ ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది రాత్రికి రాత్రే మరిన్ని ఇళ్ళు మునిగిపోయే అవకాశం ఉండడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా కాఫ్రా వద్ద మనం ఒకసారి విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఇక్కడి నుంచే ప్రధానంగా ఎగువ నుంచి భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద నీరంతా కూడా ఇక్కడి నుంచే టర్న్ అవుతూ నేరుగా రాజమండ్రి రాజమండ్రి మీదుగా ధవళేశ్వరం ధవళేశ్వరం నుంచి ఆనకట్ట నుంచి అలాగా సముద్ర తీరానికి అక్కడ వదులుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇప్పటికే పదిహేడు పాయింట్ డెబ్బై ఐదు అడుగుల నీటి మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ మొత్తం ఉంటే పంతొమ్మిది లక్షల ఏడు వందల ఇరవై ఒకటి క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు ఇక్కడ నుంచి నేరుగా అంటే మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి కాఫరే డ్యామ్ ఏదైతే ఉందో కాఫర డ్యామ్కి ఆనుకున్నటువంటి కింద ఏదైతే ఎగువ ఉన్నటువంటి దేవిపట్నంలో దాదాపుగా నలభైకి పైగా గ్రామాలు ఇప్పటికే ముప్పై ఆరుకు పైగా గ్రామాలు ఈ వరద నీటిలో చిక్కుకుని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అందులో ఆరు వేల ఐదు వందల మందిని ఇప్పటికే అధికారులు గుర్తించారు అందు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మందిని శిబిరాలకు తరలించినటువంటి పరిస్థితి అయితే కొంతమంది మాత్రం కొండ ప్రాంతంలో పైన మంటూరుకు ఉన్నటువంటి కొండ ప్రాంతంలో మాత్రం చాలామంది గిరిజనులు ఆ కొండ మీదే తలదాచుకుంటున్నారు కానీ వాళ్ళు బయటికి రానటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇరవై బోటులు పైగా అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని టూరిజం బోట్లను కూడా వేసుకెళ్ళి వాళ్ళందరినీ తరలిస్తున్నారు ఇక్కడి నుంచి నేరుగా ఈ గండిపోచమ్మ ఆలయం కూడా ఇప్పటికే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అమ్మవారు గతంలో అంటే పదిహేను ఏళ్ళగా గతంలో పదిహేనేళ్ల క్రితం వచ్చినటువంటి వరదలు మళ్ళీ ఈసారి తలపించడంతో పూర్తి స్థాయిలో ఇటు మన్యం ప్రాంతం వాసులు గిరిజన వాసులు కోనసీమలో ఉన్నటువంటి కొన్ని లంక గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇటు ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది అలాగే మంత్రులు కూడా ఎక్కడికెక్కడ అధికారులను అలర్ట్ చేస్తున్నారు ఒక్కసారి గోదావరి రూపాన్ని మనం చూడొచ్చు ఎగసి ఉగ్రరూపం మొత్తం వరద దాటికి ఏ విధంగా మనకి చూడొచ్చు ఫ్లో ఫ్లో ఎలా ఉందో ఒకసారి చూస్తే ఇక్కడ భయా భయానక వాతావరణం నెలకొంటే చాలామంది మాత్రం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఈ వరద ఉధృతిని కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు సెల్ఫీలు దిగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు భారీ స్థాయిలో ఒక టూరిజాన్ని తలపించే విధంగా కూడా చాలామంది ఈ దేవిపట్నం సంబంధించినటువంటి ఈ ప్రాంతానికంటే ఇదంతా గొందూరు పూడిపల్లి ప్రాంతము ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే నేరుగా ఈ గొట్టు మీదకు వరద నీరు వచ్చేయడంతో చాలామంది కొండలెక్కి తలదాచుకుంటుంటే మరికొంతమంది కింద ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా లోపల మొత్తం షాపులన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి వరద ప్రవాహం అంటే పదిహేనేళ్ళగా ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి రావడంతో అంటే చింతూరు పైన దాదాపుగా యాభై ఐదు అడుగులకు శబరి నీటి మట్టం చేరితే కోనవరం వద్ద దాదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు చేరుకుంది అక్కడ ఉన్నటువంటి ఏటపాకు ఉన్నటువంటి చాలా ప్రధాన రహదారులన్నీ కూడా వరద దాటికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ తెగిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే దేవీపట్నంలో దాదాపుగా ముప్పై నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఎన్నడూ లేని విధంగా వీరవరం దాదాపుగా వీరవరం గ్రామానికి ఆరు కిలోమీటర్ల మేర అంటే దేవిపట్నం నుంచి వీరవరం గ్రామం దాదాపు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల మేర మొత్తం అంతా కూడా వరద నీరు చేరుకోవడంతో నిత్యావసర సురుకుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి నివాస గృహాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే మూడో ప్రమాద హెచ్చరిక ఇప్పటికే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు ప్రకటించడంతో ఒక్కసారిగా కోనసీమ వాసులు ఆందోళనకు గురవుతున్నారు అటు గన్నవరం మండలం కానివచ్చు అటు అమలాపురం అల్లవరం అలాగే అయినవెల్లి మండలం కానివచ్చు రాజులు ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కానివచ్చు మమ్ముడివరంలో లంక గ్రామం కానివచ్చు మొత్తం మత్స్యకారులందరూ కూడా అధికారులు ఎక్కడికెక్కడ అలర్ట్ చేశారు అయితే ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే ఇక్కడ కాఫర డ్యామ్ ఉందో ఈ కాఫర డ్యామ్ నెలకొన్నటువంటి ప్రాంతాన్ని ఒక్కసారి డ్యామ్ డ్యామ్ని మనం చూడవచ్చు టర్న్ అవుతున్నటువంటి దృశ్యాల్ని ఆ ఎగువ నుంచి వస్తున్నటువంటి బ్యాక్ వాటర్ లెవెల్ అంతా కూడా ఇక్కడి నుంచి నేరుగా కాఫరా డ్యామ్ వద్ద టర్న్ అవుతుంది ఇక్కడి నుంచి నేరుగా నేరుగా వెళ్తుంది అన్నమాట ఇక్కడ ఏదైతే కాఫరే డ్యాము ఎంట్రన్స్లోను అలాగే ఎండింగ్లోను కూడా కొంచెం వాటర్ అటు వెళ్తుంటే లక్షల క్యూసెక్ల వాటరు కొన్ని లక్షల క్యూసెక్లు వాటర్ రైట్ సైడ్ టర్న్ అవుతూ వెళ్తుంది ఇక్కడ నుంచే నేరుగా బ్యాక్ సైడ్ మాత్రం దేవిపట్నం గ్రామం ఉంది ఇక్కడ ఏదైతే కొండ ప్రాంతం చెట్ల ప్రాంతం ఉందో ఈ బ్యాక్ సైడ్ కూతవిడ దూరం అంటే పది కిలోమీటర్ల దగ్గరలోనే మనం చూస్తున్నటువంటి దేవిపట్నం ప్రాంతం అంతా కూడా ఆ కొండల మధ్యలో ఉంది ఆ బోటింగ్ వ్యవస్థ ఏదైతుందో ఆ ప్రాంతం మొత్తం దేవీపట్నం మునిగిపోయినటువంటి పరిస్థితి ఎక్కడికెక్కడ అధికారులు అలర్ట్ అయ్యారు వాళ్ళందరినీ శిబిరాలకి తరలిస్తున్నారు ఇక్కడ నుంచి కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఆహార పదార్థాలు తీసుకెళ్ళి లారీల నుంచి ఇక్కడ నేరుగా ఏదైతే గండిపోచమ్మ ఆలయం ఉందో ప్రత్యేకంగా ఒకటి బోట్ పెట్టి ఆ బోట్లోంచి ఆహార పొట్లాలు ఇక్కడి నుంచి అవతలకి తరలిస్తున్నారు ఎందుకంటే ఆ రంపచోడవరం వెళ్ళాలంటే దాదాపుగా రాజమండ్రి నుంచి రంపచోడవరం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు ఇటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీతానగరం పట్టిసీమ ప్రాంతం నుంచి వస్తే ముప్పై కిలోమీటర్లే కాబట్టి ఇక్కడి నుంచి పడవలో వాళ్ళందరికీ ఆహార అయితే తరలిస్తున్నారు పూర్తి స్థాయిలో వరదలు వాళ్ళంతా అల్లాడిపోవడంతో నా రాత్రికి రాత్రి వరద ఇంకా పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది